రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హైస్కూల్లో బిఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు ఎంపీ బూరా నసయ్యగౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ భరత్ కుమార్, ఈసీ శేఖర్ గౌడ్, ఎంపీలు పాల్గొన్నారు. లోకల్ సేవలు అందించుకుంటున్నాం. అంటే మీకు కష్టం ఏమని చెప్పు, మొదలుపెట్టాలి గవర్నమెంట్ డిసిషన్. కార్పొరేట్ అంటే హైదరాబాద్ కావాలి, దానివల్ల మీకు హైదరాబాద్ ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది ఏంటి, అసలు ఇబ్బంది అంటే ఇప్పుడు పిఎస్సీలు ఎవరిని ఉంచట్లేదు. నేను మంత్రి గారు దేవేందర్ సార్ ఇక పోయింది నాకు అది శాంతి లక్ష్మారెడ్డి గారికి లెటర్ ఇప్పటివరకు భువనగిరిలో మొదలు పెట్టాం, తర్వాత గంగాంలో చేశాం, తిరుమలగిరిలో చేశాం, సిద్దిపేట జిల్లా చిర్యాలలో చేయడం జరిగింది, ఇక్కడ కూడా చేస్తున్నాం. అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం జరిగింది. భువనగిరిలో దాదాపు 70-150 మంది ఎర్లీ క్యాన్సర్ని డిటెక్ట్ చేసి ఈరోజు దాదాపు 70-80% మందికి టోటల్గా క్యూర్ చేయగలిగినాం. జంగాంలో 112 కేసులు. ఎంపీ గారు డాక్టర్ కాబట్టి ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది, కానీ అదేవిధంగా ఆరోగ్యం కూడా ముఖ్యంగా మనం కాపాడుకునే అవసరం ఉంది. ఎందుకంటే లైఫ్ స్పాన్ పెరిగినప్పుడు రోగాలు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అయితే లైఫ్ స్పాన్ పెరిగిందో ఆ విధంగానే మనం రోగ నిర్ధారణ కూడా చేసుకోవాలి. క్యాన్సర్ ఏదైతే ఉందో ఈరోజు దాదాపు 20% ప్రజలకు ఈ క్యాన్సర్ సోకుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మన యొక్క లైఫ్ స్పాన్ 60 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ దాకా పెరిగింది కాబట్టి తప్పక ఇలాంటి రోగాలు వస్తాయి. కాబట్టి ఇది ముందటనే మనం తెలుసుకుంటే, మొదటి స్టేజ్ రెండో స్టేజ్లో తెలుసుకున్నప్పుడు ఇది క్యూర్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి మహిళలు నిజంగా అత్యధికంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి తమ యొక్క రోగ నిర్ధారణ చేసుకుంటే ముందు ముందు ఎలాంటి కష్టాలు లేకుండా వారి జీవితం జరుగుతుందని చెప్పి, ఇదైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏదైతే ఆరోగ్యశ్రీకి నిధులు వెచ్చిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ రోగ నిర్ధారణ చేసుకొని మీరు తిరిగి మీ యొక్క ఏదైతే ఎవరికైనా ఎలాంటి రుగ్మతలు ఉన్నా కూడా దానికి కావలసిన మొత్తం మెడిసిన్స్ కానీ దానికి కావాల్సిన ఎలాంటి అయినా కూడా ప్రభుత్వం ఇచ్చేదానికి ముందుకున్నదని చెప్పి ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పారు. కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవాలి. మన ఇబ్రాహీంపట్నంలో ఇంకా మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు, మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి హెల్త్ క్యాంప్ పెడతామని చెప్తా ఉన్నారు. మనం వారికి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మీరు తొందర చేయకుండా మీరు ఈ యొక్క హెల్త్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని గవర్నమెంట్ హైస్కూల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్, బిఎల్ఆర్ ఫౌండేషన్, భువనగిరి పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 సైలెంట్ కిల్లర్స్ అంటే బీపీ, షుగర్, క్యాన్సర్లో అత్యధికంగా క్యాన్సర్ ఉన్నటువంటి నోటి క్యాన్సర్, మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు గర్భసంచి క్యాన్సర్, ఈ 5 జబ్బుల మీద పరీక్షలు, జబ్బు నిర్ధారణ, అవసరమైనటువంటి అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంటు 3 అంశాలను ముడిపెట్టేసి ఇక్కడ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపులో 6 కార్పొరేట్ హాస్పిటల్స్ పాల్గొంచుకుంటున్నాయి. ఈ క్యాంపులో కేవలం వైద్యుల చెకప్ే కాకుండా అవసరమైన వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, ఎకో కార్డియోగ్రఫీ, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ప్యాప్స్మియర్, ఎవరైతే బ్రెస్ట్కు సంబంధించిన లంగ్స్ అంటే క్యాన్సర్ ఉన్నది అనుమానం ఉన్న వాళ్లకు దాన్ని నిర్ధారించడానికి సంబంధించిన మెమ్మోగ్రఫీ మరియు ఎఫ్ఎన్ఎస్, ఇవన్నిటిని కలిపేసి ఇక్కడ టెస్టులు కూడా చేపడతాయి ఉచితంగా. నిర్వహణ జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈ యొక్క కార్యక్రమానికి నిర్వాహకులుగా అన్ని విధాల సహసహకారాలు అందించినటువంటి గౌరవ ఎంపీ మన పెద్దల బూర నరసయ్యగౌడ్ గారికి, మరి నాడు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మంచి మంచి డాక్టర్స్ అందరు కూడా, అంటే కార్పొరేట్ దవాఖానలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరు కూడా ఈ క్యాంపుకు రావడం, క్యాన్సర్ కానీ బీపీ కానీ షుగర్ కానీ అదేవిధంగా మిగతా
ఆర్థోపెడిక్ కానీ అన్ని విధాల సహసహకారాలు చూస్తామని చెప్పేసి వచ్చి ఈ క్యాంపులో డాక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అధికారులు కూడా రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గౌరవ ఎంపీ గారు ఒక మంచి ఆలోచనతోటి అట్టడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేనటువంటి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది, లేకపోతే మరి ఉన్నటువంటి అబ్డామన్ కింద సంబంధించినటువంటి యొక్క ఏవైతే ఉన్న రోగులు ఉన్నాయో, రోగాలు ఉన్నాయో అవి తెలియనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి ఈ సందర్భంలో చాలామంది పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి క్యాంపులన్నీ కూడా రేపు రాబో కాలంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఇంకా ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద విలేజ్లో కూడా క్యాంపు నిర్వర్తిస్తే వాస్తవానికి కొంతమందికి న్యాయం చేస్తాం. ప్రాణదాతగా గౌరవ డాక్టర్గా ఉన్నటువంటి ఎంపీ గారు కూడా మొదటి నుంచి కూడా ఆలోచన చేయడం, ఇది 6th క్యాంపు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇలాంటి క్యాంపులన్నీ కూడా నిర్వర్తించాలి. ప్రజాప్రతినిధులందరం కూడా కొంత గొప్ప సహసహకారాలు అందిస్తూ ముందుకు పోయి ప్రజలను ఉచితపరిచి ఈ క్యాంపులు నిండే విధంగా మీ ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ద్వారా కానీ ఈ నిర్వహణ వచ్చేటట్టు చూసినట్టయితే డాక్టర్స్ తోటి మనం తప్పకుండా సహసహకారాలు అందించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.